नमस्ते वेलकम टू वीएस 9 न्यूज़ हेडलाइंस। यूक्रेन संक्षोभम पैन विपक्षालु राजकीयालु चेस्तुन्नायि प्रधानी नरेंद्र मोदी वेल्लडी। मूसिन रेंडो रोजु आट कष्टाल्लो श्रीलंका। उक्कु गरम गरम 5000 वरकु पेरिगिना टन्नु स्टील डीटेल्स। ఉక్రెయిన్ సంక్షోభం పైన విపక్షాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల బాధలపై వారికి ఎలాంటి పట్టింపు లేదని విమర్శించారు. సుదీర్ఘంగా సాగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో చివరి విడత పోలింగ్ ఈ నెల 7న జరుగుతుండటంతో ప్రధాని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా కజూరి గ్రామంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూల పవనాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ప్రజలు ఉన్నారని తెలిపారు. తన పట్ల వ్యతిరేకత కారణంగానే కుటుంబ పాలకులు వోకల్ ఫర్ లోకల్ స్వచ్ఛ భారత్ అభియాన్పై చలోక్తులు వేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్పై విమర్శలు ఎక్కువ పెడుతూ ఖాదీ వాడకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ వచ్చిన ఆ పార్టీ ఇప్పుడు ఆ పేరు ఎత్తడానికి కూడా వెనుకాడుతోందని అన్నారు. ఖాదీ యోగాను అంతర్జాతీయ బ్రాండ్లుగా తీర్చిదిద్దిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ నెల 7న చివరి విడత పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో వారణాసి కూడా ఉంది. 10న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. భారత్ శ్రీలంక మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. 574/8 పరుగుల వద్ద భారత జట్టు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. బ్యాటింగ్లో సత్తా చాటిన టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా బుమ్రా జడేజా చెరో వికెట్ తీసుకున్నారు. దేశీయ మార్కెట్లో ఉక్కు ధరలు బగ్గుమంటున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో స్టీల్ తయారీ కంపెనీలు హాట్ రెడ్ కాయిల్ టీఎంటీ బార్ల ధరను టన్నుకు 5000 వరకు పెంచాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఎదురవుతున్న సరఫరా అవాంతరాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతుండటంతో మున్ముందు వారాల్లో స్టీల్ ఉత్పత్తుల ధరలు మరింత ఎగబాకవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హెచ్ఆర్సీ ధర టన్నుకు దాదాపు 66,000, టీఎంటీ బార్లు 65,000 చేరుతుందని వారు చెప్పారు. మార్చి 12న జరగబోయే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని నగరి జూనియర్ సివిల్ జడ్జ్ లీలా శ్యామ్ సుందరి తెలిపారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో నగరి నింద్ర విజయపురం మండలాలకు సంబంధించిన పోలీసు అధికారులతో లోక్ అదాలత్ మీద సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు శాఖ వారికి సూచనలు ఇవ్వటంతో పాటు ఈసారి జరగబోయే లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు పోలీసు వారు కూడా సంబంధిత కచ్చిదారులతో సమావేశాలు జరిపి లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యతను వివరించాలని, తద్వారా లోక్ అదాలత్ పరిధిలోని సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయాన్ని ధన వృధా నుండి ఖచ్చితదారులు మేలు పొందుతారని, అందుకుగాను ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోక్ అదాలత్ పరిధిలోకి వచ్చే కేసులను గుర్తించి సంబంధిత ఖచ్చిదారులతో అవగాహన కల్పించడంలో పోలీస్ శాఖ వారు దృష్టి సారించాలని సూచించారు. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్ర ప్రజలకు 3 ఏళ్ల నుంచి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారుకు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భీమిలీ డివిజన్ అధ్యక్షులు గంటా
నూకరాజు అన్నారు. తెలుగుదేశం పార్టీ భీమిలీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంట నూకరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ అడ్డగోలు జీవోలకు చెంపపెట్టని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఒక కొత్త కంపెనీ ఈ రాష్ట్రానికి రాలేదని, అభివృద్ధి కుంటపడిందని, సంక్షేమం అని చెప్పి అడ్డు అదుపు లేని అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారని అన్నారు. ఇప్పుడు అమరావతి విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం పునరాలోచించి అడ్డగోలు జీవోలకు స్వస్తి పలకాలని అన్నారు. అమరావతి రైతుల కల ఫలించింది. ఎందుకంటే హైకోర్టు ఒక దేవతగా, ఒక వెంకటేశ్వర స్వామిగా, ఒక జేసుస్గా, ఒక అల్లాగా తీర్పు ఇచ్చి రైతులు చేస్తున్న పోరాటానికి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వైఎస్ఆర్సీపీకి చెంపపెట్టు. ఎందుకంటే ఈరోజు మూడు రాజధాని ముసుగులో ఒక ఇంటికేకుండా కాలయాపన చేస్తూ మోడీకి గుజరాత్ ఎక్కడ డౌన్ అయిపోతుందని మోడీ కాళ్ళు దండ పెడుతూ, ఒకవైపు కేసీఆర్ హైదరాబాద్ ఎక్కడైతే డౌన్ అయిపోతుందని కేసీఆర్తో పత్రాలు చేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రైతులు గలపరించింది కాబట్టి ఈరోజైనా సరే నువ్వు మీలో మంచి మార్పు రావాలని మీ నాయకులు ఎవరైతే ఈరోజు వరకు కూడా మూడు రాజధాని ముసుగులో మాట్లాడుతున్నటువంటి మంత్రులు కూడా జ్ఞానోదయం కలగాలని, అలాగే మీరు మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానివ్వండి, అలాగే మీరు రాజకీయాల్లో ఇంకా సీఎం ఆఫీస్ మాట్లాడినటువంటి మంత్రులు, మాజీ మంత్రులు మాట్లాడినటువంటి మాట్లాడడం కానివ్వండి, అవన్నీ కూడా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ వచ్చారని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శాంక్షన్ చేసిన పద్మనాభ స్వామి ఘాట్ రోడ్డు పూర్తి చేయలేని వాళ్ళు అల్లూరి సీతారామరాజు పుట్టిన పాండ్రంగడి గ్రామానికి కాజ్వేని నిర్మించలేని వాళ్ళు విశాఖ అభివృద్ధి చేస్తారు అంటే నమ్మగలరా? అధికారాన్ని, రాజకీయాన్ని, అవినీతిని సెంట్రలైజ్ చేశారు, తప్పితే పరిపాలనను కాదని వనరులను దోచుకుంటూ నేరుగా అకౌంట్లోకి వేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ నాయకులు మాత్రం కోట్లాది రూపాయలకు పడగలెత్తుతున్నారని మండిపడ్డారు. సచివాలయం ఉద్యోగులను తమ ఏజెంట్లుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. పరిపాలన తిరోగమనంలో ఉందని, విశాఖ శారదా పీఠానికి సీఎం వస్తేనే దుకాణాలు మూయించారని దుయ్యబట్టారు. ఎలవేలిపోయినటువంటి పద్మనాభ స్వామి దేవాలయం పద్మనాభం ఆ కొండపైకి 4.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేయడం కోసం తెలుగుదేశం హయాంలో శాంక్షన్ చేస్తే తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు, దాని మీద రిపోర్ట్ ఏం చేశారు? ఇప్పటివరకైనా చెప్పారా ఆ రిపోర్టు? అదేవిధంగా పంచగ్రామాల భూ సమస్య పరిష్కరిస్తామన్నారు, ఇంతవరకు పరిష్కరించారా? అసలు ఏ విషయంలోనూ కూడా మీరు ఒక పెదపూడి మండలం కుమారప్రియం గ్రామ శివారులో నాటుసారా కాస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని ఎస్ఐ పి వాసు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు ఎస్పీ ఆదేశాలు, డిఎస్పీ భీమారావు, సిఐ శ్రీనివాసరావు సూచనలతో దాడి చేసి సారా కాస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని, అతని వద్ద నుంచి సారా తయారీకి వినియోగించే పాత్రలను, 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని 1000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని అన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలు, సారా తయారీ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. స్పీకర్ రవీంద్రనాథ్ బాబు గారు ఆదేశాల మేరకు పెదపూడి మండలం కుమారప్రియం గ్రామంలో ఊరి చివర పెద్దాడ వెంకటరమణ అనే వ్యక్తి గత కొంతకాలంగా నాటుసారా కాస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు మేము, మా సిబ్బంది గంగాధర్ నాని, అదేవిధంగా మన గోవిందు, మా రామకృష్ణ అనే సిబ్బందితో కలిసి ఎస్పీ ఉత్తర్వుల మేరకు రైడ్ వేసి 1000 లీటర్లు నాటు సారా యూజ్ చేసి ఊట ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా 5 లీటర్ల సారా సీజ్ చేయడం జరిగింది.
అదేవిధంగా అక్కడ ఉపయోగించే సామాగ్రి ఏదైతే ఉందో గుండిగలు గ్యాస్ పొయ్యి సామాగ్రి కూడా సీజ్ చేసి ఈ గద్దాడి వెంకటరమణ పైన 7B రెడ్ విత్ 8B కింద కేసు నమోదు చేసి కాకినాడ మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ నిమాని రికార్డ్ చేయడం జరిగింది. సారంగపూర్ మండలంలోని మలక్ చించాలి గ్రామ సమీపంలో స్వర్ణ తీరాన గల మల్లేశ్వర స్వామి ఆలయ జాతర ఉత్సవాలు శివరాత్రి పల్లకి సేవతో ప్రారంభమై శనివారం అన్నదానంతో ముగిశాయి. పల్లకి బాజా భజంత్రీలతో సారంగపూర్ కౌట్లాబి జౌలి నారాయణపల్లె గ్రామాల పర్యటన బుధవారం రోజు ఆలయానికి చేర్చారు. గురువారం గ్రామ సంకీర్తన, శుక్రవారం చల్ల అబ్బాళ్ళు, అర్ధరాత్రి స్వామివారి రథోత్సవం, ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, జాగరణ శనివారం ఉదయం అన్నపూజ, అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఉమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 5వ వార్డు, 11వ వార్డు, 15వ వార్డు నగర సచివాలయ వార్డు కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వ అలసత్వం, ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు, నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయం, తూర్పుగోదావరి రైతాంగంపై ప్రభుత్వం కక్ష సాధింపు, ఆంధ్రప్రదేశ్ పాడి పంటలకు పచ్చని క్షేత్రాలకు నెలవు, ఇలాంటి రాష్ట్రాన్ని మరింత సుభిక్షంగా పచ్చదనంతో నిండేలా చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్నో రైతు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెట్టాయి. యుద్ధ ప్రాతిపదికన పోలవరం పనులు జరిగాయి. ఇలాంటి పరిస్థితి నుండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ తీరుతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్థకమైంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2020 జూన్కి పూర్తి చేయాలని నిర్దేశించుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి నాళ్లలో పోలవరం ప్రాజెక్టును 2021 జూన్ నాటికి అని ఒకసారి, 2022 డిసెంబర్ నాటికని ముఖ్యమంత్రి జగన్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ శాసనసభలో పేర్కొన్నారు. ఇప్పుడు 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామంటూ మరో కథను తెరపైకి తీసుకువచ్చారు. ఓకే, మన రాజధాని అమరావతి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం రావులపాలెం స్పందన హాస్పిటల్ వారి సౌజన్యంతో వారి ఆధ్వర్యంలో జరిగే వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్ మరియు నియోజకవర్గం ఎమ్మెల్యే చిల్లా జగిరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. హాస్పిటల్ దగ్గర వచ్చినప్పుడు ఫ్యామిలీ నుంచి వచ్చిన 50% రాయాలి. ప్రజా నాట్య మండలి తూర్పుగోదావరి జిల్లా మహాసభలు పెద్దాపురం పట్టణంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలను ప్రారంభంగా సాంస్కృతిక రంగం కర్తవ్యాలు అనే అంశంపై సెమినార్ జరిగింది. సెమినార్లో సాంస్కృతిక కార్యకర్త మలసాని శ్రీనివాస్ ప్రసంగించారు. మహాసభలకు సంబంధించిన ప్రదర్శనలు ఇచ్చే కళారూపాలను ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా నాట్య మండలి మహాసభలు చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రజా కళారూపాలను ప్రదర్శనలు ఇస్తూ నిర్వహిస్తున్నామని తెలిపారు. నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ప్రజా నాట్య మండలి కళారూపాల ద్వారా ప్రజల ముందు ఉంచుతుందని అన్నారు. తెలుగునాట ప్రజా నాట్య మండలి, అందులోనూ తూర్పుగోదావరిలో ఎంతో మంది మహానటులను ప్రజా నాట్య మండలి తయారు చేసిందని అన్నారు. నాటకాలను, బుర్రకథలను, అనేక కళారూపాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. అనేక మంది మహానుభావుల జీవిత విశేషాలను ప్రజల ముందు ఉంచిన ఘనత ప్రజా నాట్య మండలిదేనని అన్నారు. తెలుగునాట వెలుగు పతాకగా ప్రజా నాట్య మండలి ప్రదర్శనలు ఇచ్చిందని అన్నారు. అందరికీ నమస్కారం. ప్రజానాక్ష మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా మహాసభలో నిన్న, ఈరోజు, రేపు 3 రోజుల పాటు
శ్రీకాకుళం పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంది. నిన్నటి రోజున సాంస్కృతిక రంగంలో కర్తవ్యాలనే అంశం మీద సెమినార్ నిర్వహించడం, ఈరోజు కళారూపాల ప్రదర్శన, రేపటి రోజున ప్రతినిధుల సభతోటి ఈ మహాసభలు రేపు సాయంత్రం ముగుస్తాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో రోడ్డు వెడల్పు పనుల కోసం పలు గృహ నిర్మాణాలు కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా నష్టపరిహారం చెల్లించకుండా పనులు కొనసాగిస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించే వరకు ఇండ్ల దగ్గరకు ఎలా వస్తారని ప్రశ్నించారు. దీంతో అధికారులు పోలీసులతో వాగ్వాదం జరిగింది. త్వరలోనే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆశ్రయిస్తామని బాధితులు తెలిపారు. సార్ ఒక్కనే మాట్లాడుతున్నాడు. ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. మాది మాకు ఉన్నదే ఒక ఇల్లు ఆధారం. మాకు ఎలాంటి మాకు మా యొక్క పిల్లలు ఆడపిల్లలను తీసుకొని మేము బ్రతకాలి, ఏడ ఉండాలి. మాకు ఉండటానికి ఇల్లు లేవు. మా భర్త కూలి చేస్తేనే మాకు పుట్ట కడుస్తుంది. నోటీస్ ఇచ్చినాక కూడా 6 నెలలు అరవాలి. మేము సుధరించుకోవాలి మా కిరాయి, మా కష్టానికి తగ్గట్టు ఇల్లు చూసుకోవాలి కిరాయికి. మాకు ఎలాంటి నోటీసు అవ్వకుండా రోడ్ ఎక్స్టెన్షన్ లో భాగంగా మాకు ఎమ్మెల్యే గారు చెప్తుంది 43 ఫీట్లు తీస్తా అంటాడు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా వచ్చి 52 ఫీట్లు తీస్తున్నారు, మార్కింగ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మేము ఆనమూలు హైకోర్టు కూడా సంప్రదించాము, మాకు స్టే ఆర్డర్ కూడా లభించింది. అయినా కానీ పోలీసు వాళ్ళు మున్సిపల్ కమిషనర్ ఎలాంటి మా ఆర్డర్ కాపీ బేఖాతరు చేస్తున్నారు. వాళ్ళకి కనీసం ఇంటి వాళ్ళు తిరుపతి పోయారు, వాళ్ళకి ఇంట్లో పోలేరు, వాళ్ళు కూడా కొలగట్టి పోయారు. కనీసం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలని ఇల్లు పోతా అని చెప్తే ఇంట్లో సామాన్లు ఉంటాయి. ఈ నెల 12వ తేదీన జరగబోతున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను దృష్టిలో పెట్టుకుని రంగారెడ్డి జిల్లా కోర్టు పరిధిలో 16 సిట్టింగ్ బెంచ్లను ఏర్పాటు చేశారు. మెగా లోక్ అదాలత్ లో భాగంగా ఈ పెట్టి కేసులను మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో బుక్ చేసిన కేసుల పరిష్కారం కొరకు ప్రీలోక్ అదాలత్ను రాచకొండ కమిషనరేట్ పరిధిలో 3 ఫంక్షన్ హాళ్లలో మరియు రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిఎల్ఎస్ఏ సెక్రటరీ శ్రీదేవి అధ్యక్షత వహించగా ఏడీజే నర్సిరెడ్డి మరియు ఇతర న్యాయమూర్తులు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్లో తమ కేసులను పరిష్కరించుకుందామని వచ్చిన ప్రజలను కక్షిదారులను ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మరియు న్యాయమూర్తులు మాట్లాడారు. రాచకొండ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా లాక్డౌన్ సమయంలో లాక్డౌన్ను ఉల్లంఘించిన వారిపై మరియు మాస్కు ధరించకుండా తిరిగిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లోని వివిధ సెక్షన్లలో కేసులను నమోదు చేశామని అన్నారు. ఈ కేసులు వేలాదిగా నమోదు చేసి ఉల్లంఘించిన వారిపై ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ విధించామని అన్నారు. అది గవర్నమెంట్ జాబ్ కూడా మీకు రాదు, అర్థమైందా? కాబట్టి మీ అందరికి చెప్పండి, ఈ 1000 రూపీస్ ఫైన్ ఇప్పుడు 100 రూపాయలు ఉంది. ఈ పీరియడ్ లో స్పెషల్ ఇప్పుడు కన్సెషన్ అది మన ఎంఎస్జే గారు, మన డీజే గారు అంతా కన్సెషన్ ఇవ్వడం జరిగింది. సో అందరం ఇప్పుడు ఈ కేసెస్ అది ఏమేమి ఉన్నాయి, ఎవరి మీద, మా సంబంధి కావచ్చు, ఇంకా వేరే కేసెస్ కావచ్చు, ఆ కేసెస్ పక్క ఇప్పుడు ఈ కేసులో ఈ కోర్టులో ఇవన్నీ సెటిల్ అవుతున్నాయి. సో ఈ లోక్ అదాలత్ అది ఈ రోజు అయితే ప్రీ లోక్ అదాలత్ మాత్ర మండే నుంచి మళ్ళా సాటర్డే దాకా కూడా ఎక్కడెక్కడ కన్సర్న్ మా పోలీస్ స్టేషన్ ద్వారా మీరు కోర్టుకి అప్రోచ్ అయితే పక్క ఆ కేసెస్ కూడా అది సెటిల్ అవుతాయి. ఐ మస్ట్ థ్యాంక్ అవర్ ఎంఎస్జే తిరుపతి గారు,
and all the team of our judges here for this their gesture. Today, ee roju dadapu 5 chotlu ikkada konni retired magistrate sitting judges tho ee function hall lo kuda mana program ee conduct chestunnaru and maximum cases we are going to dispose today. ముందు నుంచి మా రచ్చకొండ కమిషనరేట్ ఇది లోక్ అదాలత్ లో బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా సార్ 2021 సంవత్సరంలో 8000 పైన కేసెస్ మన ఐపీసీ కేసెస్ అన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. సో పక్కాది సార్ కూడా మన రంగారెడ్డి డిస్టిక్ అండ్ సెషన్ కోర్ట్ కు మన అన్ని యూనిట్ లో నంబర్ వన్ తీసుకురావడానికి మా ప్రయత్నం పక్కా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ డే. మంచిర్యాల జిల్లా తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 22 వార్డులకు సంబంధించిన 122.53 కోట్ల రూపాయలతో పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆరోగ్య ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు దేవాదాయ శాఖ రిపీట్ తన్నీరు హరీష్ రావు దేవాదాయ శాఖ మంత్రి అల్లూల ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్ నేత విచ్చేశారు. ఇటువైపు 18 వార్డులకు గాను దగ్గర దగ్గర 3 కోట్ల 50 లక్షల రూపాయలతో 3 కేసీఆర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కూడా నిర్మిస్తా ఉన్నాం. దానికి కూడా ఇప్పుడు హరిశన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 64 లక్షల రూపాయలతోని 260 స్ట్రీట్ లైట్స్ కూడా కొత్త ఏర్పాటు చేసినాం. మీరందరూ కూడా వెలుగులు చూస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పటికే త్వరలోనే నోటిఫికేషన్ వస్తాయి. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ఇలా ఉద్యోగాలు నింపకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నటువంటిది బీజేపీ ప్రభుత్వం. ఆ ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఫేక్ మెసేజ్లు పెడుతూ దొంగ నాటకాలతో మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలా మోసం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ గారేమో ఇప్పుడే సుమన్ అన్నాడు, మాకు గోదావరి అంచున ఉన్నాం, గోదావరి ఒడిసి పట్టుకొని బారుతున్నా మా పొలాల్లో నీళ్లు బాటలు మా చెన్నూరులో. దానికోసం ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 1600 కోట్ల రూపాయలతో ప్రతిపాదించినాం. ఏం ప్రయత్నం చేస్తుండు కేసీఆర్ గారు, సుమన్ గారు ఏం ప్రయత్నం చేస్తుండు, గోదావరి నీళ్లను మా చెన్నూరు పంట పొలాల్లో పారాలన్నదే టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం. బీజేపీ వాళ్ళది ఏంటిది, మతాల మధ్య చిచ్చు పెట్టి రక్తాన్ని మారిచ్చి ఓట్లు పొందాలి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది బీజేపీ ప్రయత్నం. రక్తం బారాలన్నా గోదావరి నీళ్లు బారాలన్నా, గోదావరి నీళ్లు బారితే బతుకుతామా, మతాల మధ్య మనుషుల మధ్య చిచ్చు పెట్టి ఒకరినొకరు పొడుచుకొని చంపుకొని రక్తాన్ని బారిస్తే బతుకుతామా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసిందేంది, ఈ రాష్ట్రానికి బయ్యారు ముక్కు ఫ్యాక్టరీ కావాలంటే ఇయ్యరు. ఇవాళ కేంద్ర మంత్రి చెప్తున్నాడు వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ లేదు, మేము పంగనామాలు పెట్టామని చెప్తున్నాడు. మా గిరిజన యూనివర్సిటీ రాదు, బయ్యార ముక్కు ఫ్యాక్టరీ రాదు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ రాదు, మరి ఇచ్చిందేంది. ఈ రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం మాకు గ్రాంట్ ఇవ్వమని చెప్పింది, 723 కోట్ల గ్రాంట్ ఇవ్వమన్నది, స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వమన్నది, 1 రూపాయి ఇయ్యరు. ఆ నీతి ఆయోగ్ మిషన్ కాకతీయ మిషన్ భగీరథ జోహర్ తెలంగాణ మన వీళ్లకు. గతంలో ఉద్యమ సమయంలో చాలా సార్లు రామకృష్ణాపూర్ వచ్చారు, ఎన్నో సార్ల ధర్నాలు MK4లో కానీ ఓసీల మీద ధర్నాలకు కావచ్చు, రామకృష్ణాపూర్లో అమరవీర స్థూప ప్రారంభోత్సవానికి కానీ అనేక ఉద్యమ కార్యక్రమాల్లో నేను మీతో పాటు పాల్గొన్నటువంటి వాడిని. మళ్ళీ ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మీతో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, యువ శాసనసభ్యుడు చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించడానికి గట్టిగా కృషి చేస్తున్నటువంటి సోదరుడు సుమన్ గారికి, గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర అటవీ దేవాదాయ న్యాయశాఖ మంత్రివర్యులు పెద్దన్న ఐకే రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు యువకులు వెంకటేష్ నేత గారికి, TSMIDC చైర్మన్ తమ్ముడు ఎర్రుల శ్రీనివాస్ గారికి, మా శాసనమండలి సభ్యులు దండ విఠల్ గారు, ప్రవీణ్ గారు, మా జడ్పీ చైర్మన్ సోదరిమణి భాగ్యలక్ష్మి గారు, సీనియర్ నాయకులు ఓదలి గారు, మా చైర్మన్ అమ్మ కళ గారు, సాగర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, గౌరవ కౌన్సిలర్లకు, MPPలు, ZPTCలు, సర్పంచులు,
ముఖ్యంగా క్యాతన్పల్లి రామకృష్ణాపూర్ నుంచి వచ్చిన మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. పెంట్లవెల్లి మండల కేంద్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ విజయ రామారావు గెలుపొందిన ఎద్దుల జత యజమానులకు ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్లె నాగరాజు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జెడ్పీ కోఆప్షన్ నెంబర్ ఎండి మతిన్, ఎంపీటీసీ సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీటీసీ వల్ల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.